అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం విశ్వ హిందూ పరిషత్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మండల కమిటీ అధ్యక్షుడు రాపేటి రామకొండారావు అధ్యక్షత వహించగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బంకుపల్లి సత్యనారాయణ, జిల్లా కోశాధికారి రాజు, సమర్థ ఫౌండేషన్ 5 మండలాల ప్రజలు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు వేయడం, కమిటీ సభ్యులు అందరూ ఐకమత్యంతో పనిచేయడం, విశ్వ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం గురించి వివరించారు. కానీ మన తో మాత్రం ఇదే అని ఒక నిర్దిష్టంగా కేవలం విశ్వ హిందూ పరిషత్ గురించి మాట్లాడడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చింది. దీంట్లో ఇంకా అనుబంధ సంస్థలు కాదు, వ్యవస్థలు కాదు, కావు. కేవలం మనం భజన బృందాలు కావచ్చు, సామాజిక సమర్థత సేవా ఫౌండేషన్ కావచ్చు, మరొక భక్తిభావం ఉన్నటువంటి వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా అందరూ కూడా హిందూ ధర్మానికి పనిచేస్తున్న వాళ్ళే కాదని నేను చెప్పట్లేదు. కానీ నేను వచ్చింది మాత్రం విశ్వ హిందూ పరిషత్తే. ఈ విశ్వ హిందూ పరిషత్ అన్నది 1964 శాంతిపని ఆశ్రమంలో ప్రారంభించబడింది. స్వామి చెన్నయానంద ఆశ్రమంలో ఇప్పటికి దానికి 60 వస్తున్నాయి. ఈ 60 వస్తున్నా కూడా విశ్వ హిందూ పరిషత్కి సరైనటువంటి కార్యవర్గము, కార్య సత్యత్వము ఒక గురువుగా చెప్పినట్టు ఐడెంటిఫై కార్యక్రమం మాత్రం మనం ఎవరికి ఇవ్వలేకపోతున్నాము. నేను అధ్యక్షుడు అయిన తర్వాత నాకు ఒకటే ఆలోచన ఉంది. నా తాలూకా దృక్పథం ఒకటే, నా డ్రీమ్ కల అనుకోండి అది ఒకటే. మనకు ఉన్నటువంటి 1764 గ్రామాలు ఉన్నాయి మనకి, మన జిల్లాలో. ప్రతి జిల్లాలోనూ కూడా ఒక కమిటీని తెచ్చి, కమిటీకి 12 చొప్పున 1700 x 12 వీళ్ళందరినీ ఒకే రకమైన డ్రెస్సులో ఆశాయ గుర్తుల్లో ఒక దగ్గర కూర్చోబెట్టి మన తాలూకా బలం ఏమిటో వాళ్ళకి తెలియచేయాలి. అతను వాళ్ళకి మన బలం అంటూ 10 మనం కలిసి వెళ్ళామనుకోండి, అవతల వాడు కొంచెం జంపుతాడు. ఒక్కడిగా తిరుగుతున్నాం అనుకోండి, మనకు తొక్క తీసేస్తాడు. అది గొప్ప పెట్టుకోవాలి మనం కనీసం. కాబట్టి ఖచ్చితంగా మనమందరము కలిసి ఉండాలి. ఆ గొడుగేది విశ్వ హిందూ పరిషత్. సామాజిక సమస్యత కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు, అది మీరు చేయించుకోండి. మిమ్మల్ని ఎవరు కాదంటాం లేదు. చాలా విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ గ్రామ శాఖలు అనే దాని గురించి మన ప్రముఖ చెప్పినట్టుగా మార్చి నుంచి పోరాటం చేస్తాం. ఫోన్ చేస్తే కొంతమంది ఫోన్ తీసుకుంటున్నారు, చెప్తున్నారు మీకు ఎన్నిసార్లు ప్రజలతో కానీ రాయడం కనపలేదు, రాసిన తర్వాత ఏమన్నా ఫోటో కాలకనుకోండి. మనకి ఇది మీరు అందరికీ ఉండాలంటే సమర్థం. ఆ రోజు ఏది సెలెక్ట్ చేసినప్పుడే ఎవరెవరు పనికి వస్తారని కొన్ని చోట్ల నాకు తెలిసింది. కళ్యాణం ఏమన్నంటే ఈ 10 గ్రూపులు, 10 గ్రూపులు ఈ విషయం కార్యక్రమం ముఖ్యంగా పాల్గొనాలని కూడా మ్యాక్సిమం సిద్ధిగా తెలియ కొన్ని సెలెక్ట్ చేశాను. కొన్ని అయితే నాకు తెలిసింది, కొన్ని ఆయన సహకారంతో చేశాను. ఇలాగా అయితే అందరూ కొంచెం మోతుబడులు ఎక్కువయ్యారు. అంటే బిజినెస్ పనులు ఏమంటే ఖాళీ లేదు. ఇవాళ మాడుగులు ఉదాహరణ ముగ్గురిని ఒకటి పెట్టా మాడుగుల్లో ఇప్పుడు ఏ ఒక్కరు కూడా మనకు పనిచేయట్లేదు. అలాగని తొలగించేద్దాం తీసేద్దాం ఉద్యోగాల అందరూ చేసేది కూడా సరిపోతుంది.